ఇద్దరిని చూస్తా ఉన్నా. నిన్న వైఎస్ జగన్ కి రాళ్ళు ఇసిరారంట ఎవరు? అదేంటి చిత్రమో, అదేంటి చిత్రమో? పాపం ఇప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్ గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం, చంపేయడం, అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న ఎయిర్పో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట. అక్కడ సరే మాఫియా డాన్ ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం? ఇది సగట్టు మధ్యతరగతి మనం చేసే తప్పు. ఇది మన హక్కులను మనం తెలుసుకోవట్లేదు. జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? మరి చంద్రబాబు గారి మీద రాళ్లు కొట్టించినప్పుడు రాళ్ల వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్ట? ఏమో ఎవడు చేశాడో, నా సంతాపం, నా సారీ, నా సంతాపం కదా, నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పులు కొట్టేసుకున్నాడమో ఎవరికి తెలుసు? తెలియదు కదా, ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట. ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదు నిజంగా పోని. ఒకసారి నాన్నా పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్నా పులి కథలాగా అబద్ధం అనుకుంటాం. సరే నిజంగా మీ మీద రాయించండి, మీరు పట్టుకోండి. దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు. జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంటల్ డ్రామాలు దయచేసి ఆపండి, ఈ నాటకాలు భరించలేకపోతున్నా. ఏమో మామూలుగా రాయట్టు కొట్టారు, క్లియర్ కనిపించింది కదా, ఎవరో కొట్టించారో వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అని చెప్తున్నారు. మరి అది కొట్టడం చాలా దారుణం, కొంచెం తేడా తగిలింటే కన్నులో పోను, లేకపోతే ఇక్కడ తగిలితే సివియర్గా ఉన్నాం. చాలా గట్టి తగిలింది, నేను లైవ్ చూస్తున్నాను. సడన్గా కింద తీసుకెళ్ళిపోయారంటే అనుకున్నాను, నాకు రాయిచ్చి కొట్టారనుకోలే. లైవ్ చూస్తుంటే టక్కుని కిందకి దింపేశారు. దింపేస్తే టక్కుని ఇంకో ఛానల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారిది లైవ్ వస్తుంది, లైవ్ వస్తుంది. అది చూస్తూ కూర్చున్నాను కాసేపు, ఇదేదో ఎందుకో లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ చంద్రబాబు గారి దాంట్లోనే రాయిచ్చి కొట్టారు అని చెప్పి స్క్రోలింగ్ వస్తుంది. ఏంటి రాయిచ్చి కొట్టారని చూస్తే దెబ్బ గట్టిగా తగిలింది రాయిచ్చికి. ఏదో ఇప్పుడు తర్వాత చూసారు, ఒకసారి అక్కడ రాయపడగానే చంద్రబాబు గారి మీద పడింది, పవన్ కళ్యాణ్ మీద పడింది, అందరి మీద రాళ్ళు పడ్డం మొదలవుతాయి. తగిలితేనే దానికి ఉత్తినే ఏముంది రాయిచ్చటానికి? ఎవడండి, వీళ్ళు కూడా ఒకటి కొట్టించుకుని చూపించాలి.